సినీ ప్రపంచంలో ప్రేమలు పెళ్లిళ్లు ఎంత సహజమో బ్రేకప్లు విడాకులు కూడా అంతే సహజం. ఎప్పుడు ఎవరు ప్రేమించుకుంటారు, ఎవరు విడాకులు తీసుకుంటారో చెప్పడం చాలా కష్టమైన పని. ఇక తాజాగా మాలీవుడ్లోని జంట వ్యవహారం విడాకుల వరకు వెళ్ళింది. నటుడు ఎమ్మెల్యే అయిన ముఖేష్ మెథిల్ దేవికల వ్యవహారం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసింది. వీరిద్దరికీ 2013లో వివాహం జరిగింది. మొదట్లో ఇద్దరు కూడా కేరళ లలిత కళా అకాడమీలో పనిచేశారు. ముఖేష్ మొదటి భార్య సరితతో 2011లో విడాకుల అనంతరం దేవికను వివాహం చేసుకున్నారు. అసభ్యకరంగా దూషించడం, గృహ హింస వంటి కారణాలతో ముఖేష్ నుంచి తాను దూరమైనట్టు సరిత చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూడా దేవిక ఇంచుమించు ఇలాంటి కారణాలతోనే విడాకులు కోరుతున్నట్లు తెలుస్తోంది. గృహ హింస కారణంగానే విడాకులు కోరుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై దేవిక స్పందించారు. గృహ హింస అనేది భిన్న రూపాల్లో ఉంటుందన్నారు ఆమె. ఇప్పుడు నేనేం చెప్పలేకపోతున్నాను, నాకు కరోనా వచ్చిన సమయంలోనూ ఆయన నన్ను పట్టించుకోలేదు, అసలు నా గురించి ఆలోచించనే లేదో అన్నారు ఆమె. ఇది నా వ్యక్తిగత సమస్య, నా పర్సనల్ ప్రాబ్లంతోనే విడాకులు కోరుతున్నాను అని దేవిక స్పష్టం చేశారు. మొత్తానికి వీరి విడాకుల వ్యవహారం మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్గా మారుతుంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లిళ్ళు అటాక్లు అవుతున్న వైనాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా పెళ్లి కాకుండానే తల్లులు అవుతున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. టీన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఓన్కే, థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టీఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక, థ్యాంక్ యూ.